Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వెనుకడిగ వేస్తే తప్పేముంది? ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఇది ఓ తెలుగు సినిమాలోని డైలాగ్. ప్రస్తుత రాజకీయాలకు అది సరిగ్గా సరిపోతుందేమో. అటు కేంద్రంలో మోదీ, ఇటు ఆంధ్రప్రదేశ్లో జగన్కు ఇప్పుడదే వర్తిస్తుంది. పరిస్థితుల ప్రకారం ఈ ఇద్దరు నాయకుల తమ నిర్ణయాల్లో వెనక్కి తగ్గారనే మాటలు వినిపిస్తున్నాయి. ఎంతటి నాయకుడైనా ప్రజల వ్యతిరేకతను అర్థం చేసుకోవాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా మెజారిటీ సంఖ్యలో రైతులు వ్యతిరేకించినప్పటికీ ప్రధాని మోదీ 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు. దీంతో వాటిని రద్దు చేయాలని ఏడాదిగా రైతులు పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ రైతులు ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దు వద్ద ఎండకు ఎండి, వానకు తడిసి, చలిలో వణుకుతూ పోరాటం సాగించారు. ఈ ఉద్యమంలో భాగంగా చెలరేగిన హింసలో ఎంతో మంది రైతుల ప్రాణాలు కూడా కోల్పోయారు. కానీ ఇవన్నీ చూశాక కూడా మోదీ ఏమీ పట్టనట్లే ఉన్నారు. 3 రైతు చట్టాలపై వెనక్కి తగ్గేదే లేదని పలుమార్లు బీజేపీ నేతలు స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు 3 రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి మోదీ ఆశ్చర్యపరిచారు. ఓవైపు మోదీ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత, వచ్చే ఏడాది 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దీపావళి సందర్భంగా పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని మోడీ తగ్గించారు. ఇక ఇప్పుడు ఏపీలో చూసుకుంటే 3 రాజధానుల కోసం తీసుకొచ్చిన వికేంద్రీకరణ, సిఆర్డీఏ చట్టాలను, మండలి రద్దు నిర్ణయాన్ని జగన్ వెనక్కి తీసుకున్నారు. ఓవైపు అమరావతి కోసం ఉద్యమం సాగుతున్న సమయంలో జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కానీ హైకోర్టులో ప్రస్తుతం వికేంద్రీకరణ, సిఆర్డీఏ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ సాగుతోంది. ఆ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉందని భావించే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మళ్లీ మార్పులతో 3 రాజధానుల బిల్లులను రూపొందిస్తామని జగన్ ప్రకటించడమే అందుకు కారణం. అయితే గతంలో అసలు శాసన మండలే వద్దని భావించిన జగన్ ఇప్పుడు దానిని కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. గతంలో మండలిలో బలం లేకపోవడంతో జగన్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు మెజారిటీ ఆ పార్టీదే. దీంతో మండలి రద్దు విషయంలో వెనక్కి తగ్గారు. అయితే ఈ సమయంలో జగన్ ఈ నిర్ణయాలు తీసుకోవడం వెనుక చంద్రబాబు కన్నీటి ప్రభావాన్ని మాయం చేయాలనే వ్యూహం దాగి ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.